ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కిడ్నాపర్స్ అంటే జనాలు భయపడతారు, కానీ వీళ్ళ దెబ్బకి కిడ్నాపర్సే భయపడుతున్నారు. ఇంతకీ ఆ కిడ్నాపర్స్ ఎవరు, కిడ్నాప్ చేసింది ఎవరిని తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ ఫటాస్ ప్రవీణ్ టీమ్. అందుకే ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మనం కులుమనాలికి వచ్చేసాం. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా, ట్రిప్ కి ఎలా వచ్చావు? అసలు మా వాళ్ళు నన్ను గడప దాటద్దు అన్నారే. ఎలా దాటావే మరి? తొక్కుకుంటూ వచ్చానే. మరి మీ ఇంట్లో నిన్నేనా పంపించారే? నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే. బ్యూటీ పార్లర్ అంటే 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దు అంటారు, కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పొమ్మంటారే నన్ను. సరే గానీ లొకేషన్ చాలా బాగుంది అక్క, అతిగా బాగుంది అక్క. ఐస్ దగ్గరికి మేమెవరమో తెలుసా, తీవ్రవాదులం. ఏ విషయం గురించి అయినా మేము తీవ్రంగా వదిస్తాం కాబట్టి తీవ్రవాదులయ్యాం. నిన్న 30 మందిని లేపుతానని పోయావు కదా, ఏమైంది? లేపేశాను. తర్వాత లేచి బ్రష్ చేసుకుని స్నానం చేశారు. ఇదంతా కాదు కానీ ఒక్క నిమిషం మాకు ఫోన్ వస్తుంది. హలో, ఏంటి, సీఎం కూతురు కులుమనాలిలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వచ్చిందా? ఆమెని కిడ్నాప్ చేస్తే మాకు దండిగా డబ్బులు వస్తాయా? ఓకే. అబ్బా ఎంత బాగుంది. ఈ ముగ్గురు అమ్మాయిల్లో సీఎం కూతురు ఉంటది ఖచ్చితంగా. మేము టెర్రరిస్ట్లం, మిమ్మల్ని కిడ్నాప్ చేసాం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా, చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నాం, చూసావా, మనం కిడ్నాప్ అయ్యాం. వీళ్ళలో సీఎం కూతురు ఎవరై ఉంటారు? ఇక్కడ ఉంది కదా ఆమె. ఎందుకు ఖచ్చితంగా చెప్పావు ఆమె అని? ఒక్క నిమిషం. యారా, సీఎం కూతురు చెయ్య పట్టుకుంటా వారి నువ్వు, నీకు ఎంత దయ్యమో రా. నీకు చెప్పాను కదన్న. ఏయ్, మీరు మాకు దొరికిపోయారు, కట్టేసేయండి వీళ్ళని. కడితే కట్టుకోండి, కానీ కిడ్నాప్ రేట్ ఎంత బాగున్నాడు, మీరు ఎవరు చూరకండి అంక. ఇప్పుడు వీళ్ళ పేరు చెప్పి మేము కోట్లు దండుకుంటాం. హలో, మీది సీఎంది మా దగ్గర ఉంది, నువ్వేం చేసుకుంటావు దాన్ని? మీది సీఎం కూతురుని మేము కిడ్నాప్ చేసినాం, మా దగ్గర ఉంది, తొందరగా వచ్చి విడిపించుకుంటే మంచిది. ఓకే. ఏ, మీరు అక్కడ కూర్చోండి. అటొద్దు, అది డేంజరస్ ప్లేస్. ఎవరు నువ్వు? బొచ్చు పెరిగిన బొచ్చు చేపలా ఉన్నావు. సేయ్, బొచ్చు పెరిగిన బొచ్చు చేపని కాదే, పోలీస్ ఆఫీసర్ని. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనపడని 4వ సింహమే రా పోలీస్. చట్టానికి, న్యాయానికి 3 సింహాలైతే ఆ కనబడని 4వ సింహం వేరే ఈ పోలీస్. మీరు సైలెంట్ గా ఉండండి, నేను కాపాడతా. ఆ టెర్రరిస్ట్లు ఎక్కడ ఉన్నారు? ఏంటి అల్లరి చేస్తున్నారు, సౌండ్ వస్తుంది, ఎవరో పెద్ద డైలాగ్. ఎక్కడ కొడతాను మటన్? ఇప్పుడు 2 కేజీల చికెన్, బోన్లెస్ కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అసిస్టెంట్? మేరే అసిస్టెంట్. ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? అలా పిల్లగాడు 2 రోజులు టాయిలెట్ పోతాడు, ఒక తాయిత కట్టేయనంటే ఈడ నియమడి తిరుగుతాండి. అయినా అగ్ని చూడు, కళ్ళలో కనపడుతుందా? నిద్ర లేనట్టుంది, కారణం ఏంటి? ఆంటీ. ఏ గన్నందుకో, చంపేస్తా. ఏమైంది? ఇది పని చేయట్లేదు. ఎందుకు ఇంతవరకు వాడలేదా? నీకెలా తెలుసు? తుప్పు పట్టిపోయింది. రా, వీణ్ణి కూడా కిడ్నాప్ చేయండి. అయ్యో, ఏంద్రా ముచ్చుమహం, వచ్చి ఇరుక్కుపోతావా నువ్వు కూడానే? అగ్ని గిగ్ని అంటే కదరా, మన ప్లాన్ లో ఒక భాగమే పెద్దమ్మా. ఏం పెద్దమ్మా, ఏంటి రాని. హలో, మీరు పంపించిన పోలీసుని కూడా కిడ్నాప్ చేసింది మాది, మీరు వచ్చి ఫుల్ గా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. ఈ రాత్రి అందరు ఇక్కడే పడుకోండి, పొద్దున వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం, పడుకోండి. నీ తాళ్ళు ఇప్పేశా, నువ్వేం చేయనంటే వెళ్ళి వాళ్ళు ఏసిల్లా లేదా జాగ్రత్తగా చూడు, గమనించు. ఓకేనా?
పడుకున్నావా నువ్వు అప్పుడే? ఇప్పుడే పడుకున్నా. ఏం జరుగుతుంది? ఇంటి పడుకున్నది చూసి కట్లు ఇప్పుతున్నావా? నాకు తలకు తలిగిందా కాలు తలిగిందా అర్థం కావట్లేదు దెబ్బ. గట్టిగా తగిలింది కానీ. ఇప్పుడు చూడు, నిన్ను కాల్చి పాడేస్తా. నువ్వు ల్యాండ్ మైన్ మీద కాలేసినావు, నా ప్లాన్ సక్సెస్ అయింది. వీడు చచ్చిపోతాడు, మనం వెళ్ళిపోవచ్చు. రండి. అయ్యో వద్దు, చావద్దు, అసలు చావద్దు. బ్రతకాల వాడు బతికితే నువ్వేం చేస్తావు తల్లి? నేను ఇందాక చూసినప్పుడే లవ్ లో పడ్డాను. నువ్వు పోతే పోయి, నువ్వు వీళ్ళిద్దరు నన్ను తీసుకుపోతా. పాండి, మనం వెళ్ళిపోదాం. ల్యాండ్ కాల్ ల్యాండ్ ఈయన. అరే వీడు కూడా ల్యాండ్ మైన్ మీద కాలేసిండట, వీడు కూడా చచ్చిపోతాడు, మనం వెళ్ళిపోదాం. ఈయన దగ్గర నేను సిన్సియర్టీ చూసాను. సరే మిమ్మల్ని ఎట్లాగో తీసుకెళ్ళలేను కాబట్టి నేనన్నా నీ ఆ ప్రాణం నాది. మరి అక్కడ ఉన్నది మీలో సిన్సియారిటీని చూసా. ఇంతమంది ఆడపిల్లల్ని కాపాడాలనుకున్నారు, మీకంటే గొప్ప మగాడు ఇంకెవరు ఉంటారు? అవును దా. ఓకే, మేము ఇప్పుడు వదిలేస్తున్నాం. కార్తిక్ గారు అండ్ ప్రవీణ్, చాలా హ్యాపీగా సరదాగా రచ్చ రచ్చగా గోల గోలగా సాగిపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. కార్తీక్, బ్యాక్ డ్రాప్ బాగుంది, కొత్తగా ఉంది స్టేజ్ మీద మీ సెట్ అంతా. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. భగవాన్ గారు మన్మథరాజు.